అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, సోదర మహాశయులారా, ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, అల్లా యొక్క వలీ చేసినటువంటి అద్భుతాలను గురించి మనం ప్రజలకి తెలపవచ్చా తెలపకూడదా, దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే చాలా చాలా మంచి ప్రశ్న. అసలు ఈ ప్రశ్న రావడానికి గల కారణం ఏంటంటే, అల్లా యొక్క వలీలు అంటే ప్రవక్తలు కాదు, ఈ దర్గాల్లో ఉండేటటువంటి వాళ్ళని వీళ్ళు వలీలుగా పిలుస్తూ ఉంటారు. అల్లా యొక్క స్నేహితులని, అల్లా యొక్క దాసులని వీళ్ళు వలీలుగా పిలుస్తూ ఉంటారు. వీళ్ళకి అల్లా ఏదో అద్భుతాల శక్తులు ఇచ్చినట్టు, వీళ్ళు ఇక్కడ ఏదో అద్భుతాలు చేసినట్టు ప్రచారం అనేది చేస్తూ ఉంటారు. నాకు కూడా చాలామంది వచ్చి చెప్పారు, ఒక ఖాజా నాయబ్ రసూల్ అనేటటువంటి ఒక వ్యక్తికి ఆకాశం నుంచి పళ్ళాలు దిగాయి కిందకి, ఇంకొక దగ్గర దర్గాల రాయి అనేది పైకి నిలబడి ఉంటుంది, ఇంకొక దగ్గర ఏదో ఆకాశం నుంచి ఈయన కోసం ఏదో ఒక భోజనాలు అనేది దిగినట్టు, ఇటువంటి చాలా అనేటి ప్రచారం అనేది అవుతూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతాల గురించి ఇతరులకి తెలపబడవచ్చా తెలపకూడదా అనేటువంటి దాని గురించి మనల్ని ఇతను అడిగినటువంటి ప్రశ్న. అయితే చూడండి, ఏ అల్లా యొక్క వలీకి కూడా అల్లా అద్భుతాలు అనేది ఇవ్వలేదు. అద్భుతాలు అనేది అల్లా దైవ ప్రవక్తలకు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. అల్లా ఆజ్ఞతో వాళ్ళు అద్భుతాలు అనేది చేస్తారు. ఖురాన్ గ్రంథంలోని సూర ఆరాత్ 13వ సూరా 38వ వాక్యంలో అక్కడ అల్లా అంటాడు, ఏ ప్రవక్త అయినా సరే అల్లా అనుమతి లేకుండా ఏ మహిమ కూడా చూపించలేదు అని. ఒక ప్రవక్తలు ఏదైనా మహిమలు చూపించాలంటే అల్లా యొక్క అనుమతితో చూపించేవాళ్ళు. మరి ఆ యొక్క ప్రజలకి మహిమలు ప్రవక్తలు ఎందుకు చూపించేవాళ్ళంటే, ఆ ఏకైక దేవుడికి మాత్రమే అద్భుతాలు చేసేటటువంటి శక్తి ఉంది తప్ప ఇంకా ఎవరికి కూడా అద్భుతాలు చేసేటటువంటి శక్తి లేదు అని తెలిపేందుకే అక్కడ ప్రవక్తల చేత అల్లా అద్భుతాలు చేపించడం అనేది జరుగుతూ ఉంది. అది కేవలం అల్లాహి ప్రవక్తలకు మధ్య జరిగేటటువంటిదే. కానీ చాలామంది దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. అల్లా యొక్క ఎవరికైతే ప్రవక్తలు కాకుండా ఇతరులకు ఉంటారో వాళ్ళకు కూడా అల్లా అద్భుతాలు ఇచ్చారని, వాళ్ళు అద్భుతాలు చేశారని, ఇదంతా కూడా దుష్ప్రచారం. అసలు మీరు చెప్పిన దాంట్లో అసలు నిజమే లేదు. ఏ యొక్క దర్గాలో ఉండేటటువంటి సమాధిలో ఉండేటువంటి వారికి కూడా దేవుడు అద్భుతాలు ఇవ్వలేదు. కావాలని వాళ్ళు కొందరు దర్గాలో హుండీలో డబ్బులు నింపుకునే దానికి ఇటువంటి డూప్లికేట్ మాటలు చెప్తున్నారు. ఏదో రొట్టె తింటే అదృష్టం వస్తుందని, ఏదో బూంది తింటే స్వర్గానికి వెళ్ళిపోతామని, ఏదో దర్గాలో ఉన్నటువంటి మట్టి తింటే ఏదో జరిగిపోతుందని, లేదు ఆయన నిజంగా అద్భుతాలు చేశాడు ఆ ఒలి అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కూడా తప్పు. అద్భుతం చేసే శక్తి కేవలం దేవుడికి మాత్రమే ఉంది, అది ప్రవక్తలకు మాత్రమే అల్లా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ ప్రజలు నమ్మించేదానికి దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. అట్లాంటప్పుడు మీరు అసలు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి తెలపాల్సిన అవసరం లేదు. కానీ అది తప్పు కాబట్టి ఇది చాలామందికి తెలియక ఇటువంటి ప్రచారం అనేది చేస్తున్నారు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ యొక్క ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం లభించింది నేను ఆశిస్తున్నాను.